గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అందమైన జీవితానికి స్వాగతం. వంశీ అనేసి మెయిల్ చేశాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మీద మధ్యలో ఒక చిన్న ఇష్యూ, అంటే ఒకరి మనస్తత్వాలు ఒకరికి కలవట్లేదు, అతను పెట్టాడు అనమాట ఇష్యూ అతని వైపు నుంచి. సో మీతో మాట్లాడిస్తానని చెప్పాను, మరొకసారి కాల్ చేయమంటారా? నాకు అనిపించిందండి ఇతనితో మాట్లాడినాక, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ లో పెరిగి ఒక కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర నుంచి వచ్చి ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. హలో వంశీ గారండి, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. వంశీ హలో అండి. చెప్పండి. నమస్తే నమస్తే వంశీ, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి వంశీ? అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను సార్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను, నెలకు 1,00,000 రూపాయలు సాలరీ. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నానో సో ఇప్పటి వరకు అంతా అలానే సాగింది. అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనుకున్నానో సో కంప్లీట్ గా అవన్నీ నేను అనుకునేది జరిగాయి. వెరీ గుడ్. బట్ ఎంత సాలరీ వస్తున్నా సరే, బట్ ఎందుకో ఎక్కడో జీవితంలో ఎక్కడో ఒక అసంతృప్తి సార్. అది ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది అనేది అది నాకు అర్థం కాదు సార్. అంటే బయట నాకున్న లైఫ్ స్టైల్ కి అండ్ నాకు వచ్చే సాలరీకి ఇంటికి వచ్చాక నేను చూసే లైఫ్ స్టైల్, ఇంటికి వచ్చాక నా ఇంట్లో పరిస్థితులు, ఎక్కడ ఒకదానికి ఒకటి ఎక్కడ సంబంధం లేదు సార్ అసలు. ఎందుకంటే నేను బయట నా కొలీగ్స్ తో ఉన్నప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాను, ఇంటికి వచ్చాక హ్యాపీనెస్ అంతా పోతుంది. అసలు ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి రావాలంటేనే నాకు పరమ చిరాగ్గా ఉంది సార్. రైట్, ఏంటండి అసలు రీజన్ ఏంటి? ఏంటో మేడం, మా వైఫ్ ఇంకా ఏదో 1960s 1970s భార్య లాగా ప్రవర్తిస్తుంటే అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను మేడం. అంటే ఎట్లా అండి, ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే? అంటే మేడం ఇప్పుడు రెగ్యులర్ గా నాకు ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీస్ ఉంటాయి. ఓకే, ఫ్రెండ్స్ తో సరదాగా అట్లా అవుటింగ్ వెళ్ళాలంటుంది నాకు. వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తో కూర్చొని టైం స్పెండ్ చేయాలంటుంది, సినిమాకి వెళ్ళాలంటుంది. బట్ వీటన్నింటికి నా భార్యని వెంట పెట్టుకుని వెళ్ళి ఎంజాయ్ చేసే అదృష్టం నాకు లేదు మేడం. బయట నేను ఎంత సంతోషంగా ఉంటాను, ఇంటికి వచ్చేటప్పటికి నేను అంత నీరు కరుపుతాను. తర్వాత భార్యను తీసుకొని ఓ సినిమాకి వెళ్దామంటే కుదరదు, భార్య తీసుకొని ఫ్రెండ్స్ తో ఈవినింగ్ ఏ పబ్కో పార్టీకో వెళ్దామంటే కుదరదు. మనస్తత్వం సెకండరీ అనుకుంటే ఫస్ట్ ఏంటంటే తను తన కట్టుబొట్టు తను చీర ఇంట్లో బుద్ధస్తమానం పూజలు పురస్కారాలు ధూపదీప నైవేద్యాలు ఏదో ఆ ఇల్లంతా ఏదో పూజా మఠం లేకపోతే ఏదో అదేదో ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాగా ఉంటది కదా. మా ఇంటికి వస్తే ఇంటికి వచ్చే వల్ల ఫీలింగ్ ఎక్కడ కలగదు. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తే ఇల్లంతా దేవుడి పటాలు, ఇల్లంతా పూలు పురస్కారాలు, బస్తమానం, ఇంట్లో ధూపం, ఇదే పని మేడం. అంటే ఈ కట్టుబట్టు అనేది ఈ అమ్మాయి పుట్టించుకున్నటువంటిది కాదు కదా. ఆబ్వియస్లీ ఏంటంటే ఆ కుటుంబ పరంగా వచ్చేటటువంటిది కదా. మరి మీరు పెళ్లి చేసుకునే ముందు ఆ కుటుంబం యొక్క సాంప్రదాయాలు పట్టింపులు తర్వాత ఈ పూజకి సంబంధించినటువంటి రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా మీ దగ్గర? తెలుసుకున్నాం కానీ అంటే ఇప్పుడు అవన్నీ ఉంటే మంచిదే, సాంప్రదాయమైన కుటుంబం అయ్యుండొచ్చు, అవన్నీ ఎవరు కాదు. అంతేగాని పొద్దుస్తూ దేవుడి పూజలు పురస్కారాలు ఇంట్లో అట్లా చేస్తాను, శుక్రవారానికి గుడికి వెళ్తాను, మంగళవారానికి గుడికి వెళ్తాను, లేదంటే వారానికి 4 గంటలు ఇంట్లో ఉపవాసం ఉంటాం. అంటే అది కుదరదు కదా సార్ ఈ రోజుల్లో. అట్లా ఉండడం కాదు సార్. అదేనండి, కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది అని అంటారు మీరు. వంశీ ఇప్పుడు ఇది ఒక్క ఓన్లీ పూజలు చేయటం అంశం వరకేనా లేదంటే ఇంకా ఏదైనా ఆస్పెక్ట్స్ లో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయా ఇంకా ఏరియాస్ లో? ఎక్కడికి వెళ్దాం ఉన్నా రానంటది, సినిమాకి వెళ్దాం అంటే రానంటది, సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి పబ్కి వెళ్దాం అంటే రానంటది.
సరే వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తో కలిసి ఇలా కార్ లో అవుటింగ్ వెళ్దాం అంటే రా అంటది. మీ వైఫ్ మీ వైపు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటండి ఆవిడ? నా దగ్గర నుంచి తన ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం పెద్దగా ఏం ఉండవు. ఎక్స్పెక్టేషన్ ఓకే, మీ సైడ్ నుంచి ఏం లేవు కానీ తను అలా పూజలు చేసుకుంటూ ఉంటది. ఆ పూజా కార్యక్రమాలు వాటన్నిటికి మీరు అంతరాయం కలిగించకూడదు, మీరు ఏమి ఇంటర్వ్యూ అవ్వకూడదు. ఏదో పూజ పొద్దున పది నిమిషాలు, ఒక అరగంట, సాయంత్రం ఒక పది నిమిషాలు, అంతేగాని పొద్దున పూజలు చేసుకుంటాను, రోజంతా గుడికి వెళ్తాను, లేదంటే ఎప్పుడప్పుడు పండుగలు పబ్బోలు వస్తే ఉపవాసం ఉంటాను. ఇది కాదు మేడం, ఇంతకు మించిన లైఫ్ బయట ఉంది మేడం. నేను అదే చెప్తాను ఇంటికి రాకనే, బయట ఉంది. అదే లక్ష రూపాయలు జీతం వస్తుంది, సాధారణ సినిమాకి వెళ్తా ఉంటే అర్థం చేస్తారు మేడం. లక్ష రూపాయలు జీతం వస్తుంది, సాధారణ వీకెండ్ ఫ్రెండ్స్ బయట సరదాలు సంతోషాలు ఉంటాయి కాబట్టి అది అంటే సాంప్రదాయం పట్టింపు అనేది. చదువుకున్నారా తనండి? మేడం తను డిగ్రీ వరకు చదువుకున్నారు మేడం. ఏ ఉద్యోగానికో చేసుకోవటానికి పంపించేస్తే ఇది ఉండదేమో కదా ఇవన్నీ. కొంచెం ఏమైనా మార్పు వస్తుందేమో. ఉద్యోగం ఆఫీస్ వెళ్ళి వచ్చేసేంత అలాంటి మనతో కూడా కాదు. ఓకే, ఆ కెపాసిటీ లేదు. ఏదో ఇంట్లో ఉన్నాము. నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ భార్యతో బయటకు వస్తారు, వాళ్ళు కూడా ఓకే వాళ్ళకి వెళ్తారు. బట్ నాకు తను తీసుకెళ్లి అలాంటి అవకాశం అదృష్టం లేదు మేడం. ఒకసారి మీరు కూడా తనతో ఏదైనా మాట్లాడితే భర్తగా నేనేం కోరుకుంటున్నాను అనేది ఒకసారి మీరు కూడా తనకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరని అనుకుంటున్నాను. అమ్మాయితో మాట్లాడతాను. అమ్మాయితో ఒకసారి మాట్లాడచ్చా వంశీ? అవకాశం ఉందా? ఇవ్వండి ఒకసారి డాక్టర్ గారు మాట్లాడతారు. ఒకసారి మాట్లాడు అంటే నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతా అన్నారు. ఒకసారి ఒకసారి మాట్లాడు. దేనికోసం అండి మాట్లాడాలి? ఒకసారి మాట్లాడు. హలో, నమస్తే అమ్మా. లక్ష్మి గారు నమస్తే అండి. ఎవరండి? మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నామండి. మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, సైకాలజిస్ట్ డాక్టర్. ఏం లేదండి, వంశీ గారు ఇప్పుడే జస్ట్ మాతో మాట్లాడారు. ఆయన ఒక చిన్న ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు, అది మా ముందు పెట్టారు. పెద్ద కంప్లైంట్ కాదమ్మా, బహుశా ఏంటంటే చాలా ఇళ్లలో అది కంప్లైంట్ కాకపోయి ఉండొచ్చు. కానీ అతనికి ఏంటంటే మీ మీ యొక్క సాంప్రదాయం, మీ పట్టింపులు కానీ, మీ పూజా పునస్కారాలు కానీ అతనికి అర్థం కావట్లేదు. అతను ఏమనుకుంటున్నాడంటే ఏదన్నా ఉండొచ్చు కానీ కొద్దిగా లిమిట్లో ఉండాలి, ఇది విపరీతంగా అనిపిస్తుంది, ఇంకో సంతోషం సుఖం లేకుండా అయిపోతుంది. ఆవిడ ఇష్టం ప్రకారమే ఆవిడ పూజలు పునస్కారాలు చేసుకుంటుంది, నాకు ఇష్టమైనటువంటిది ఆవిడ ఏమీ చేయట్లేదు, బయటికి రావట్లేదు, ఇలాంటివి ఏవేవో చెప్తున్నారు అతను. ఇది మా వరకు అయితే కనుక మేము చూసేటటువంటి విపరీతమైన కేసులతో పోల్చుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇదేంటంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ. మీరేమనుకుంటున్నారమ్మా, ఇది పెద్ద ఇష్యూవా, చిన్న ఇష్యూవా, మార్పు రాగలదా, కష్టమా? ఇది పెద్ద ఇష్యూ చిన్న ఇష్యూ అంటే మాకు మాది శ్రీకాకుళం అండి. మా అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అమ్మా, మేము చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా పూజలు పునస్కారాలు చేసుకోవడం. ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద టైం పూజ చేస్తూ ఉంటారా మీ ఇంట్లో? చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, నేను పూజలు చేసుకోవడం నాకు ఇష్టం. రైట్ రైట్, ఓకే, తప్పలేదు. ఉపవాసాలు ఉండడం, పూజలు చేసుకోవడం, దేవుడిని మంచిగా అలంకరించుకోవడం, ఇంట్లో అన్ని ఎక్కడైనా నీట్గా చేసుకొని శుభ్రం చేసుకోవడం, ఇల్లు పూజలు ఇలా ఉండడం అంటే ఇష్టం. ఈయనకు నచ్చట్లేదు అనేసి అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయ్యి మా అమ్మ నాన్న వాళ్ళు అదే వాతావరణంలో పెరిగారు, అదే చూసారు మీరు. అలాగే ఉండాలి అని అనుకుంటున్నా. దీనికి అందులో నచ్చట్లేదండి, మరి ఉండడం నచ్చట్లేదండి. అదొకటి నచ్చట్లేదు, ఇంకా ఏం నచ్చట్లేదమ్మా అతనికి? మీ ఇద్దరి మధ్యన నచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి? ఇంకా ఏ అంశాల్లో మారమంటారు అతను మిమ్మల్ని? నేను పూజలు చేయకూడదు. రైట్. వీకెండ్ అయితే ఆయన బయటకు వెళ్ళాలి. రైట్, ఓకే. పబ్బులకు వెళ్ళాలి. పబ్బులకా? సరేలేండి, పబ్లిక్ వెళ్ళాలి. ఇంకా అమ్మా, ఇంకా ఇంకా ఏం తీసుకెళ్తానంటారు? చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకోమంటారు, చిన్న చిన్న చెట్టీ వేసుకోమంటారు. ఇది ఏం పద్ధతి అండి? జీన్స్ వేసుకోమంటారు, టీషర్ట్స్ వేసుకోమంటారు. మా ఊరు సైడ్ మాది శ్రీకాకుళం అంటే పల్లెటూరు అండి. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి హైదరాబాద్ లో ఉండి ఇలా జీన్స్ వేసుకొని టీషర్ట్స్ వేసుకొని ఇలా బయటకెళ్తే అదేం పద్ధతి అండి?
అలక్కర్లేమ్మా, ఎలా ఉండ అతను అతను ఏమి ఉండకూడదు అని అనుకోవట్లేదు అండి. కానీ మీతో అంతవరకు రాలేదు సమస్య. అతను ఉండాలని అనుకుంటున్నాడు, మార్పులు చేసుకోవటమే ఉండాలి ఉండకపోవటాలు కాదు. సాంప్రదాయకంగా జడేసుకొని పూలు పెట్టుకున్నా కూడా ఆయన నచ్చట్లేదండి. హెయిర్ స్టైల్ మార్చాలంట, హెయిర్ కట్ చేసుకోవాలంట, ఇవన్నీ చెప్పారు. చెప్పారమ్మా, కానీ పోనీ అతను పెట్టినటువంటి థ్రెష్హోల్డ్ వరకు కాకపోయినా కూడా కొంతవరకైనా మీలో ఏమైనా మార్పు చూసారా? అంటే మీ తల్లిదండ్రులకు అది ఇష్టం కాబట్టి, ఆ కట్టు బుట్టు ఆ వ్యవహార శైలిని ఇష్టం కాబట్టి, అదేంటంటే మీకు నార్మల్గా అనిపించవచ్చు కానీ అతనికి విపరీతంగా అనిపిస్తుంది. తప్పు కాదు, తప్పు కాదమ్మా. ఇప్పుడు మీ ప్రయాణం అనేటటువంటిది ఇప్పుడు ఏదైతే భాగం మొదలైందో మీ జీవితంలో, మీ భర్తకు సంబంధించిన మీ భర్త గారు కూడా, అతనికి కూడా దైవం అంటే నమ్మకం ఉంది, అతను కూడా రిలీజియస్ పర్సనే. కానీ ఏంటంటున్నాడు అంటే కనుక ఏదైనా దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదా. అన్ని పనులు పక్కన పెట్టి అవతల వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా పగలనక రాత్రి అనక బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ దీపార్జన అంటే చూసుకోవటంలో ఎక్కడెక్కడ సమస్య ఉన్నట్టు చెప్పట్లేదు. కానీ అంటే పూజలు ఇవన్నీ కూడా చాలా విపరీత ధోరణులకు వెళ్ళిపోతుంది. నేను వెళ్ళే కల్చర్ కి అది సూట్ కావట్లేదు అనేది ఆయన వైపు నుంచి చెప్తున్నారండి లక్ష్మి గారు. అదే అదే ఇప్పుడు మనం ఒకటి, లక్ష్మి గారు, ధనలక్ష్మి గారు, మనం ఏంటంటే మేము అందరం కూడా వీఆర్ ఆల్సో గాడ్ ఫియరింగ్ ఇండివిజువల్స్. మా అందరు మీ అందరం కూడా రిలీజియస్సే, మేము అందరం దేవుణ్ణి నమ్ముకుంటాం, అతను కూడా దేవుణ్ణి. అతను ఏమి ఇప్పుడు అన్ని పూర్తి స్థాయిలో మానేసి, పూజలు మానేసి, పునస్కారాలు మానేసేమనేటటువంటి ఉద్దేశంతో అతను ఏం చెప్పట్లేదు. అతను చెప్తున్నారు ఏంటంటే దేనికన్నా ఒక కంట్రోల్ అన్నది ఉండాలి. ఎందుకంటే అతను వెళ్ళి ఉండేటటువంటి వాతావరణం డిఫరెంట్, అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు కూడా పూజలు చెప్పండి అమ్మా, పర్వాలేదు చెప్పండి. చేస్తున్నారు, నెలకు లక్ష రూపాయలు శాలరీ వస్తుంది అని మా అమ్మ నాన్న కూడా అబ్బాయి మంచి వాళ్ళని ఎవరికి ఎంక్వైరీ కూడా చేయకుండా పెళ్లి చేశారు. అప్పుడు కూడా మా అమ్మ నాన్నకు నచ్చితేనే నేను చేసుకున్నానండి, నా ఇష్ట ప్రకారం కూడా నేను చేసుకోలేదండి. అలాంటిది ఎంత ఇష్టంగా చేసుకునే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండు ఇలా ఉండు అంటే మా అమ్మ నాన్నకి మా ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పుకోలేదండి. అందరూ మా అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడు హ్యాపీగా ఉండలేదండి దీంతో. ఎక్కడో చోట అతను ఒక నాలుగు, ఎక్కడో చోట ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. మీరు ఒకరు నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే నాకు పొడుగారి జుట్టు ఉంటదండి, ఇద్దట్లో పడుకునేటప్పుడు కూడా నా జుట్టు కట్ చేసిందండి. అయ్యో అదేంటమ్మా, అదే ఇలా కూడా ఉంటానండి. లేలే అది తప్పమ్మా, అది అది అరాచకం. అదేంటది మార్చుకోవాలి అంటారు కదా, నేను ఆయన ఇష్టాన్ని గౌరవిస్తానండి, నా ఇష్టాన్ని అలా చేయొచ్చా చెప్పండి. ఏమయ్యా ఉన్నావు అక్కడ? వంశీ స్పీకర్ పెట్టమ్మా, మాట్లాడదాం అతనితో కూడా. వంశీ సార్ చెప్పండి సార్. ఏంటయ్యా హెయిర్ కటింగ్ ఏంటయ్యా? అంటే మీరు పడుకున్నప్పుడు మీకు గుండు గీస్తుంది, ఓకేనా? మరి ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు ఆవిడ చెప్పింది అది అది దట్ ఈస్ కాల్డ్ అస్ హెరాస్మెంట్. అది ఒక ఆడపిల్లకి జుట్టు అనేటటువంటిది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అది మీకు తెలియదా? ఆవిడ జుట్టు కట్ చేయటం ఏంటండి? సార్ డాక్టర్ గారు నేను ఒక విషయం చెప్తాను సార్, నాకు మరీ అంత ట్రెడిషనల్ గా ఉండడం ఇష్టం లేదు సార్. నేను చాలా చాలా సార్లు చెప్పాను బయట పార్లర్కి వెళ్ళి ఏదైనా హెయిర్ పోనీటైల్ లాగా చేయించుకో, కొంచెం చూడడానికి బాగుంటది, అంత పెద్ద జడేసుకుని బయటకు వెళ్తే కూడా అంత జగమకు చూస్తున్నారు, నాకు కొంచెం అది కూడా ఇబ్బంది కదా. తన ఇష్టపూర్వకంగా ఏదైనా తన బాడీలో చేంజెస్ చేసుకోవాలంటే తన చేంజెస్ చేసుకోవచ్చు, కానీ తన బాడీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీరు ముట్టుకునే హక్కు మీకు లేదు. బయటకు వెళ్ళినప్పుడు జనాలు ఎగది చూస్తే ఇబ్బంది పడేది నేనే కదా సార్. ఏమండి మీరు ఏ అమ్మాయి, మీరు ఏ అమ్మాయిని అయితే చూసారో, ఏ అమ్మాయి అయితే మీ పెళ్లి చూపుల్లో నచ్చిందో ఆ అమ్మాయినే ఈరోజు చేసుకున్నారు. ఆ రోజు ఆ అమ్మాయి ఇంకో విధంగా ఉండి ఈరోజు ఇంకో విధంగా లేదు.
ఆ అమ్మాయి కట్టు బొట్టు వ్యవహారం పద్ధతులు కుటుంబపరమైనటువంటి అంశాలు అన్నీ అప్పుడు ఇప్పుడు ఒక్కటే. ఇప్పుడు అదేమన్నా మీరు రిక్వెస్ట్తో కానీ ఒక ఒక మర్యాదపూర్వకంగా కానీ మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి, కానీ జబర్దస్త్ చేసి జుట్లు కట్ చేసి హెరాస్ చేసేటటువంటి పద్ధతులు మార్గాలు కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి బహుశా ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. అర్థమయ్యే విధంగా మనం చెప్తాం, అది వేరే విషయం. కానీ మీరు ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు సింపుల్గా అన్ని మాటలు చెప్పి ఆఖరికి మా ఆయన నా జుట్టు కట్ చేసే పరిస్థితి వరకు వెళ్ళిపోయాడు అంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు హెరాస్మెంట్, అది టార్చర్. అది ఒక చిన్న సబ్జెక్ట్ని మీరు ఇంకో లెవెల్ సబ్జెక్ట్ పట్టుకెళ్ళిపోయారు. అది డిఫరెంట్ స్టోరీ. అది ఇప్పుడు అమ్మాయితో మాట్లాడదాం, కానీ ఈ ఈ ఒక్క అంశాన్ని మేము ఖండిస్తున్నాం. మిగతాది అమ్మాయితో మాట్లాడదాం. ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు చూడమ్మా, నిన్నేమి నువ్వు చేసేటటువంటి దాన్ని ఏది తప్పు పట్టట్లేదు. వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్, మాడిఫికేషన్. పరిస్థితులకు అనుగుణంగా మాడిఫై అవ్వటం. మీ తల్లిదండ్రులకి ఆ పద్ధతి నచ్చితే కనుక, ఈరోజు నీ భర్తకు నచ్చకపోతే కనుక, నువ్వు ఇప్పుడు రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తి నీ భర్త కాబట్టి మీ భర్తకు అనుగుణంగా మాడిఫై అవటం అనేటటువంటిది అది అది పురాణాల్లో రాసింది, గ్రంథాల్లో రాసింది, అన్నిట్లో ఉంది. ఏ దేవుడికైతే నువ్వు పూజిస్తున్నావో ఆ పూజ అన్నిట్లో కూడా ఇదే ఉంది. అంటే భర్తకు అనుగుణంగా మారాలి, భర్తకు నచ్చే విధంగా మలుచుకోవాలి అనేటటువంటిది అని చెప్పి నువ్వు పూజలు ఆపేసి నువ్వు ఏదంటే కంప్లీట్ గా ఎథిస్ట్ లాగా అయిపోవమ్మా అని మేము చెప్పట్లేదు. అల్ట్రా మోడర్న్ గా అవ్వక్కర్లేదండి, కానీ మోడర్న్ గా ఉండటానికి ట్రై చేయొచ్చు. అది ఆలోచించండి ధనలక్ష్మి. బయటకు వెళ్దాము, సినిమాకి వెళ్దామంటారు, డ్రెస్ వేసుకొని బండి మీద కూర్చో, రెండు వైపులు కాలేసుకొని కూర్చోమంటారు. నేను భార్యను కదండి, ఒకవైపు ఒక సైడ్ కూర్చుంటే ఏమవుతుందండి? అంటే భార్యను ఇట్లా కూర్చోవాలి లేకపోతే పరాయి వాళ్ళు అలా అలా ఏముండదమ్మా, మన కంఫర్ట్ ని బట్టి కదా అది. బండి మీద మీ కంఫర్ట్ అంతే. మీరు కూర్చోవటం అనేటటువంటిది మీరు సిగ్గుపడుతున్నారే అనుకోండి, మీరు ఏవైతే ఏ ఏరియాస్ అయితే మీరు ఖచ్చితంగా మారలేరో ఆ ఏరియాస్ గురించి బలంగా మాట్లాడండి. వాటిని అది కరెక్ట్ కాదంటే కనుక కరెక్ట్ కాదని చెప్పండి. జుట్టు కట్ చేసుకోవటం, పోనీటైల్ వేసుకోవటం, ఇలాగ చిన్న చిన్న నిక్కర్స్ లాంటివి వేసుకోవటం, అలాంటివి వేసుకోవటం మీకు నచ్చకపోతే చెప్పండి. కానీ ఏ ఏరియాస్ అయితే మారగలరో ఫస్ట్ అవి చూపెట్టగలిగితే కనుక మిగతా అంశాల్లో అతను ప్రెషర్ పెట్టడానికి అవకాశం ఉండదు. అతను కాంప్రమైజ్ అవుతాడు. అతను మీరు ఏంటంటే ఏ టు జెడ్ అన్ని, అతను ఏ రిక్వెస్ట్ చేసినా ఏ టు జెడ్ అవేం నా వల్ల అవ్వదు, నేను చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణంలో పెరిగాను కాబట్టి అలాగే ఉంటాను, నువ్వు అడ్జస్ట్ అవుతే అడ్జస్ట్ అవ్వు, లేదంటే లేదంటే కనుక ఎలా అవుతుందంటే ఇది చిలికి చిలికి గాలివానలాగా అయ్యి అతనికి తోచక అతను బుర్రపాడి నీ జుట్టు కట్ చేసేస్తున్నాడు. కానీ ఎంతవరకు మీరు మాడిఫై చేయగలరు ఇష్యూని, మీరు పూజా కార్యక్రమం ఎంత ఇంపార్టెంట్ నీ భర్తకు తగినట్టుగా ఉండటం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. సరే కదమ్మా, ఈ పూజ పూజ అనే కార్యక్రమానికి ఒక డ్యూరేషన్ పెట్టుకోండి. ఏ డ్రెస్ మీరు కాంప్రమైజ్ అయ్యి వేసుకోగలరు, ఇష్టపూర్వకంగానే బలవంతంగా కాదు, ఏ డ్రెస్ వేసుకోగలరు, ఎటువంటి కట్టుబొట్టు మార్చుకోగలరు, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోండి. ఇవన్నీ మేము చెప్పడానికి బాగుండదు. ఇంటికి ఆయన బీర్ తెచ్చుకుంటారు, వేసుకుంటారండి. ఏదో వచ్చిందంట బ్లేజర్ అంట, తెచ్చిందంటారండి. నేను పూజల పునస్కారాలు చేసి ఇంట్లో సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చిందండి, నేను అలా ఎలా చేస్తానండి? అంత అందంగా కనిపించిన ఆయన నన్ను పట్టించుకోరండి. ఆయనకి ఇప్పుడున్నే ట్రెండ్లో హైదరాబాద్ అమ్మాయిలా నేను మారాను. అన్నటువంటిది మనసులో ఉండాలి, బట్టల్లోని దీంట్లో కాదు. నేను ఉండే ట్రెడిషనల్ గా సారీ కట్టుకుని నేను నా ఇష్టంగా రెడీ అయితే ఆయనకు వద్దు, నేను నన్ను తీసుకెళ్లాడు సార్. ఆయనకు నచ్చినట్టు రెడీ అయితే నన్ను తీసుకెళ్తాడు సార్. అదే అదే, అతనికి తగ్గట్టుగా రావాలి. మరి ఎలా ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు సమస్యకి ఏంటి పరిష్కారం? నేను అలా ఉండదండి సార్, అతనికి ఇష్టంగా అయితే నేను ఉండదండి సార్. నా ఇష్టాన్ని మానుకొని నా ఇష్టాన్ని అతను గౌరవించట్లేదు. ఇక్కడ మేము అనేది ఏంటంటే కనుక కొద్దిగా అడ్జస్ట్ అవ్వమంటున్నాం, సిచ్యువేషన్కి అనుగుణంగా మీ భర్తకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వమంటున్నాం. నీ భర్త కోరుకుంటున్నాడు, అది అతని హ్యాపీనెస్ గురించి మిమ్మల్ని ఒక కొద్దిగా అడ్జస్ట్ అయ్యి కొద్ది చేంజ్ అవ్వమంటున్నాం. పూజ చేసుకోండి, కానీ దానికి ఒక టైం లిమిట్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ మారుతాను ఓకే సార్ అని మీరు అంటే కనుక మాట మీ వైపు నుంచి వస్తే నెక్స్ట్ వంశీ గారితో మాట్లాడదాం. మీ యొక్క ఆలోచన వెరీ గుడ్, వంశీ గారికి ఇవ్వండి. ఇప్పుడు మైక్రోస్కోపిక్ గా ఎవరు ఎంత మారుతారన్నది మీరిద్దరు చూసుకోండి, అదంతా మేము చెప్పలేము. బాబు ఈ రోజు నుంచి జీన్స్ అంట, రేపటి నుంచి శారీ అంట, ఇవన్నీ మేము చెప్పం. మేము చెప్పడానికి అసహ్యంగా ఉంటుంది, అది మీరిద్దరు చూసుకోండి. మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరులో ఇద్దరు కూడా కొన్ని అడుగులు కాంప్రమైజ్ అవ్వాలి. వంశీ గారు
కొన్ని విపరీతంగా ఉన్నాయి సార్ మీ డిమాండ్స్, కొన్ని కొన్ని మాత్రం కొన్ని ఓకేగా ఉన్నాయి కానీ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి కానీ, ఏదైనా కూడా ఆ అమ్మాయికి ఇష్టం అవుతే కనుక, ఆ అమ్మాయికి నచ్చితేనే కనుక మీరు ఏదన్నా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టి ఆదివారం అయింది ఆడెవడో బీర్ తాగుతున్నాడు, వాడి పిల్లం బీర్ తాగుతుంది కాబట్టి నువ్వు తాగంటే అది ఏంటండి, అది ఏమన్నా అర్థం ఉందండి అది? అది మీకండి వంశీ, మీకు అది కొత్త కాదు, మీకున్న లైఫ్ స్టైల్ కి అది సో కామన్, కానీ ఆ అమ్మాయికి కొత్త కదా, తన వైపు నుంచి ఆలోచించండి. కొత్త కాదండి, తప్ప ఆవిడకి, ఆవిడకి తప్పు. ఒక నిమిషం వినండి, చెప్పండి. ఇప్పుడు బయట సోషల్ లైఫ్ ఎలా ఉందో దాని తగ్గట్టుగా నేను ఉన్నాను, మీరున్నారు, నా సంపాదన తగ్గట్టుగా నేను ఉన్నాను, నా సంపాదన తగ్గ లైఫ్ స్టైల్ నేను ఉన్నాను. అరే నువ్వు కూడా అలా ఉందని చెప్తున్నాను తనకి. ఏమంటే చెప్పటం ఈజీ అండి, చేయటం కష్టం. ఆ అమ్మాయి పుట్టెరుగు ఒక వాతావరణంలో పెరిగింది, ఇప్పుడు సడన్ గా మీరు తీసుకొచ్చి ఈ వాతావరణంలోకి నువ్వు మారిపో అంటే కనుక అది చీర మార్చుకోవటమా డ్రెస్ చేంజ్ చేసుకోవటం అంత ఈజీయా? కాదు కదా, ఆ అమ్మాయికి అది స్లోగా అలవాటు అవ్వాలి. ఒక మెట్టు ఎక్కినటువంటి అమ్మాయిని మీరు 10 మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ కూర్చో బీర్ తాగంటే అది ఎక్కడ వరకు కరెక్ట్? పెళ్ళై 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎంత సమయం పడుతుంది నాకు నచ్చిన విధంగా? వంశీ, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, అది వ్యక్తిత్వం బట్టి, మీ ఇద్దరిలో మధ్యన ఉండే ఓపిక ఓర్పు బట్టి, అండర్స్టాండింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరేమొచ్చి ఫౌండేషన్ వేయకుండా బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నారు, ఆ అమ్మాయికి బేసిక్ థింగ్స్లోనే ఒక ఆలోచన శైలిలో మార్పు రాలేదు. అలాంటిది ఆ అమ్మాయిని కూర్చోపెట్టి నువ్వు బీర్ తాగాలి, నువ్వు జుట్టు కట్ చేసుకోకపోతే నేనే కట్ చేస్తాను, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ ఏంటంటే మరీ ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ లైఫ్లోకి మీరు అతిగా ఎంక్రోచ్ అవుతున్నట్టు అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు దాకా మేము మాట్లాడాం, ఎంతో కొంత అర్థమైంది ఆ అమ్మాయికి, నేనే దిగొస్తానండి, కొంత దూరం దిగొస్తాను, అతని ఈ విపరీతమైనటువంటి చేష్టలు కూడా ఆపుకోమనండి, నన్ను హెరాస్ చేయొద్దనండి, ఏదైనా మార్పు వస్తే కనుక నా ఇష్టపూర్వకంగా మారాలి, కానీ అతను నన్ను కష్టపెట్టి తెచ్చేటటువంటి మార్పు నేను ఎప్రిషియేట్ చేయను, అలా అయితే కష్టం అండి అనేటటువంటి మాట కూడా ఆవిడ అంటుంది. సో ఆవిడ ఇప్పుడు రెడీ అయింది, ఆవిడ రెడీ అయింది, కానీ మీరు మరీ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్కి వెళ్ళకండి. స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, అండర్స్టాండింగ్తో ఎక్కాలి, జబర్దస్త్ చేసో లేదంటే దౌర్జన్యం చేసేటటువంటి తీరు కరెక్ట్ కాదు. ఆఫీస్ నుంచి వస్తూ ఓ 2 రోజులు మల్లెపూలు తెచ్చి పెట్టుకోమంటే తీసుకొని వెళ్ళి దేవుడి పటాలకు వేస్తే ఏంటి సార్? ఏదో సరదాగా సాయంకాలం సరదాగా కొంత టైం స్పెండ్ చేద్దాం తీసుకొని ఏదో చేస్తే తీసుకెళ్ళి ఆ పూలు తీసుకెళ్లి ఆ దేవుడి పటాలకు పెట్టడం ఏంటి సార్? అది అంటే అది మొగడం కాబట్టి ఎందుకు పూలు తెస్తారు అది కూడా చెప్పాలి సార్. లేదు లేదు, మాకు అర్థమైందిలేండి మీ మీ యొక్క కన్సర్న్, మాకు అర్థమైంది. అంటే వంశీ, నేను ఇక్కడ ఏంటంటే ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క ఇష్యూ గురించి మాట్లాడటం గురించి కాదు, ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం. బహుశా ఇటువంటి భార్యలు గురించి చాలామంది భర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే నా దగ్గరకు వచ్చేటటువంటి కేసెస్ గురించి కూడా నేను చెప్తున్నాను. ఏమండి, సమాజం అంతా ఈ విధంగా ఉన్నా కూడా నా భార్య ఇప్పటికీ కూడా సాంప్రదాయం, పట్టింపు, కల్చర్ని కాపాడుకుంటుందండి, పిల్లలు కూడా అదే సాంప్రదాయం నేర్పిస్తుంది అని చెప్పేటటువంటి, గొప్పగా చెప్పేటటువంటి భర్తలు ఎంతోమంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ మిస్ మ్యాచ్, మీ యొక్క థీరీ ఆవిడ యొక్క థీరీ డిఫరెంట్గా ఉండటం వల్ల ఈరోజు ఆవిడని మారండి అని రిక్వెస్ట్ చేయటం. నేను ఒకటే చెప్తున్నాను, పూలు దేవుడికి వేసిందా తల్లో పెట్టుకుందా అనే సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్. మీరు అడ్జస్ట్ అవ్వండి, ఫోర్స్ చేయొద్దు, ఆవిడ అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. మీరేంటంటే వేరే వాళ్ళతో దయచేసి మీ కుటుంబాన్ని కంపేర్ చేయొద్దు. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఆ అడ్వాంటేజెస్ వైపు మీరు చూడట్లేదు. ఇక్కడ ఏవో ఒక డిసడ్వాంటేజ్ కనిపిస్తుంది, వాళ్ళు ఎవరో అలా తయారయ్యారు. ఇక్కడ ఈ అమ్మాయి యొక్క మంచితనం చూడండి, ఆలోచన శైలి చూడండి, ఆ పద్ధతి వ్యవహారం చూడండి, సాంప్రదాయ వ్యవహారాలు కదా చూడాలి. దేవుడికి ఏమని పూజ చేసుకుంటుంది ఆవిడ? నా భర్త నేను ఎల్లకాలం సుఖ సంతోషాలతో బాగుండాలి దేవుడా అని కోరుకుంటుంది ఆవిడ. ఎటొచ్చి ఏంటంటే ఆ కోరుకునే విధానం పద్ధతిలో కొద్దిగా ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మీకు డిఫికల్టీ వస్తుంది. దయచేసి ఆ అమ్మాయిలో ఉండేటటువంటి గుడ్ క్వాలిటీస్ కూడా చూడండి. మీరు బయట వాళ్ళు ఎవరినో చూసుకుని వాళ్ళ వారాంతం వాళ్ళు పబ్కి వెళ్తారో క్లబ్కి వెళ్తారు కాబట్టి ఇవి పబ్కి క్లబ్కి రావట్లేదు కాబట్టి అది గొప్ప జీవితం, ఇది వేస్ట్ జీవితం అనేటటువంటి కాన్సెప్ట్ మీ బ్రెయిన్లో తీసేసేయండి. మార్పులు, అడ్జస్ట్మెంట్ అండి, అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్. మీరిద్దరూ సానుకూలమైనటువంటి వాతావరణంలో
నవ్వుతూ ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, నువ్వు ఇది చేయి ఇది చేయి అన్నది కాదు, మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పండి, తన ఏం కాంట్రిబ్యూట్ చేస్తుందని తన చెప్తుంది. ఒక 6 నెలల పాటు ట్రై చేసి చూడండి, అప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉంటే కనుక మీరిద్దరు నా దగ్గరికి రండి, మనం అందరం కూర్చుని మాట్లాడుకుందాం. ఇది పెద్ద సమస్య కాదు, మనం అనుకుంటే చాలా చిన్న సమస్య. హ్యాపీగా ఉండండి వంశీ గారు. లక్ష్మి గారు బాయ్ అమ్మా, బాయ్ అండి. లక్ష్మి బాయ్ అమ్మా, వంశీ బాయ్. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.